వైసీపీ లాంటి పార్టీని జీవితంలో చూడలేదు. గత పాలకుల పాపాలే శాపాలుగా మారాయన్న బాబు. జగనన్న కాలనీల పేరుతో అవినీతి, అక్రమార్కులను ఎక్కడున్నా వదలమన్న జనసేనాని. బెంగళూరులో కూర్చుని బురద చల్లుతున్నారు, ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమిస్తామన్న చంద్రబాబు. ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్, ఉత్తర కోస్తా తూర్పు గోదావరి జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్. కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన, వరద బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం. విజయవాడ వరదలకు వైసీపీ బాధ్యత వహించాలి, చంద్రబాబు కష్టపడి పనిచేశారన్న పార్థసారథి. ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై ప్రాథమిక నివేదిక, వైసీపీ నేతలకు చెందిన బోట్లేనని నిర్ధారణ. సీఎంకు పబ్లిసిటీ మీదే ఎక్కువ శ్రద్ధ, మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్న అమర్నాథ్. కాకినాడ జిల్లాలో నీట మునుగుతున్న లోతట్టు ప్రాంతాలు, అన్ని రిజర్వాయర్లకు పెరుగుతున్న ఇన్ఫ్లో. రేపు తెలంగాణకు కేంద్ర బృందం, వరద నష్టంపై అంచనా వేయనున్న సెంట్రల్ టీమ్. గత ప్రభుత్వం నేతన్నలను విస్మరించింది, చేనేతలకు రుణమాఫీ చేసి తీరుతామన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు విచారణ, 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం. పిఎస్సీ పదవిపై హరీష్ రావు ఫైర్, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఆగ్రహం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదు, హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్న కేటీఆర్. హైదరాబాద్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు, పేదల ఇళ్లనే కూల్చుతున్నారంటూ ఫైర్. రోడ్ల విస్తరణకు సహకారం అందించాలి, సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, హైకోర్టు తీర్పుతో ఇరు పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్. ఖమ్మం జిల్లాకు వరద నష్టంపై నివేదిక రెడీ, 339.46 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని వెల్లడి. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత, హైదరాబాద్ ఏఐజీకి తరలింపు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు. అరుణాచల్ప్రదేశ్లో చైనా గుర్తులు, మార్కింగ్ ఉన్నంత మాత్రాన ఆక్రమణ కాదన్న కిరణ్ రిజిజు. వైద్యురాలి తల్లిదండ్రులకు లంచం ఇవ్వలేదు, ఆరోపణలను కొట్టిపారేసిన దీది. భారత్లో తొలి మంకీపాక్స్ కేసు, నిర్ధారించిన కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 375, నిఫ్టీ 84 పాయింట్ల లాభం.